విశాఖ జీవీఎంసీ కార్యాలయం రెండవ అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్ను టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందిన పలు రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు జీవీఎంసీ అధికారులు ఛాంబర్లను కేటాయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఫ్లోర్ లీడర్ హోదాలో ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ మేయర్ గొల్లగాని వెంకట హరికుమారి, ఎమ్మెల్సీ దువారపు రామారావు, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి, వీరితో పాటుగా టీడీపీ విశాఖ పార్లమెంట్ విభాగం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులున్నారు. బాధితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు కానీ, ఈవేళ హౌస్ ట్యాక్సుల నుంచి చెత్త పన్ను వరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈ కరోనా టైంలో చేసే కౌన్సిల్లో చేసే తీర్మానాలు విధానాలు మన వాళ్ళందరికీ తెలుసు. అవే కాదు, మేము రిక్వెస్ట్ చేసాం, ఏదైతే ఈ కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ప్రజల కోసం మనం పనిచేసే పరిస్థితి, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడానంటే ప్రజాస్వామికి వ్యతిరేకంగా చేతులెత్తి ఆమోదించే పరిస్థితిలో కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకోవడం, పోరాడినందుకు ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నది. మా నందమూరి తారక రామారావు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతిరోజు పోరాడినందుకు మాకు ఇచ్చిన నాయకులు, మాకు ఇచ్చిన స్ఫూర్తి, మా కార్పొరేటర్లందరూ కూడా, మా నాయకులు కూడా ఇచ్చిన దాన్ని కంపల్సరీగా ఈ జీవీఎంసీ ఫోర్ లీటర్గా ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం కాదు, ఈ విశాఖపట్నం నలుమూలల్లో కూడా మాకున్న బాధ్యతని మేము నిర్మించి ప్రజలకి అండగా ఉండే పరిస్థితి మాకుంది. ప్రజలకి ఎప్పుడు కూడా చేదోడుగా మేము అందరం కూడా ఉంటామని ఈవేళ ఈ చైర్లో కూర్చొని నేనైతే ప్రమాణికం చేస్తున్నాను. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.